హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే కన్నా ముందుగా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈరోజు వచ్చి నేను కడియం టైప్ బ్యాంగిల్స్ చూపించబోతున్నాను మీకు, మోడల్స్ అనేవి. అండ్ ఈ బ్యాంగిల్స్ చూసినట్లయితే వెనక సైడ్ కడియం లాగా ఉంది, అలానే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్లవర్ అండ్ చిన్న చిన్న బుటీస్ ఫ్లవర్స్ లాగా పచ్చలు కెంపులతో ఉందన్నమాట ఈ బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పాపవండి, ఇవి వచ్చేసి ఇందాక చూపించినవి నా ఫ్రెండ్వి, అలానే ఇవి తన డాటర్వి. అండ్ ఈ మోడల్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. పిల్లలకి వేసేటప్పుడు కూడా ఎక్కడ వాళ్ళు గుచ్చుకుంటాయి అనే కంప్లైంట్ అనేది రాదనమాట, సాఫ్ట్గా బాగున్నాయి. అలానే ముత్యం వచ్చింది మధ్యలో మధ్యలో. ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఈ మధ్య పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడుతున్నారు. అంటే ముత్యం ప్లేస్లో వచ్చేసి రౌండ్లో లేదంటే స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో వచ్చేసి పచ్చ కెంపు రాళ్ళు వేయించి చేయించుకుంటున్నారు. సో ఈ బ్యాంగిల్ కూడా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నేను బయట ఎక్కడో కలెక్ట్ చేసినవి యాడ్ చేశాను మీకు మోడల్స్ కోసం. అండ్ మీకు మోడల్ నచ్చింది అనుకోండి, ప్లీజ్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎక్కడైతే బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో లేదంటే చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిక్చర్స్ చూపించారు అంటే మీకు వాళ్ళు సేమ్ మోడల్ చేసిస్తారనమాట. అండ్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అండ్ చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ బ్యాంగిల్స్కి వచ్చేసి. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా డీసెంట్గా కూడా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి నల్ల పూసలు గాజులు అంటండి, ఇప్పుడు ట్రెండ్ నడుస్తూ ఉందంట వీటిది. అండ్ నాకు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఎందుకు అంటే సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా ఇవి చాలా రిచ్ లుక్ అలానే డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట హ్యాండ్స్కి. నాకు అంత ఎందుకు తెలీదు, చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఈ బ్యాంగిల్స్. అండ్ స్టోన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రెక్టాంగిల్ షేప్లో వచ్చేసి కెంపు రాయి వచ్చిందండి, అలానే చుట్టూ కూడా సీజెట్స్ రెండు ఫ్లవర్స్కి మధ్యలో రెక్టాంగిల్ షేప్ బాక్స్ వచ్చింది. అండ్ ఈ విధంగా ఉందన్నమాట లుక్ వచ్చేసి. అండ్ సేమ్లో మనకి పచ్చరాళ్లలో కూడా వచ్చింది, చూస్తున్నారు కదా ఇందాక పచ్చరాయి ఎక్కడైతే కెంపు రాయి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో పచ్చరాయి ఉంది. అండ్ ఫ్లవర్స్ మధ్యలో కూడా ఇక్కడ కెంపు వచ్చింది, అక్కడ పచ్చ వచ్చింది అనమాట ఇందాక. ఎందుకో తెలీదు నాకు అసలు చూడగానే చాలా బాగా నచ్చినాయి ఈ బ్యాంగిల్స్ అయితే. నిజంగా మీకు నచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇవి బెంగాలీ టైప్ బ్యాంగిల్స్ అని బాగా నడుస్తున్నాయి కదా, సింగిల్ బ్యాంగిలే చాలా బాగుంటుంది అని వేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి 5 సెవర్లు అంటే ఆల్మోస్ట్ మనకి 40 గ్రాముల్లో వస్తుందన్నమాట, అంటే 4 తులాల్లో. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 2 తులా పడుతుంది. అండ్ అంతకన్నా తక్కువ కూడా పెట్టుకోవచ్చు, బట్ బ్యాంగిల్స్ కదా ఫ్రెండ్స్, మనకి షేప్ అవుట్ అయిపోతాయన్నమాట తొందరగా. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్. అండ్ మీకు మీలో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీ దగ్గర. అలానే ఎలా ఉన్నాయి నేను యాడ్ చేసినటువంటి కలెక్షన్ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీకు ఇంకా గోల్డ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్లో మీరు విజిట్ చేశారు అంటే మన ఛానల్లో వచ్చేసి చాలా రకాల గోల్డ్ వీడియోస్ చేయడం జరిగింది. ప్లీజ్ వాటన్నిటిని కూడా ఒకసారి చూడండి. అలానే మీకు ఏదైనా వీడియో నచ్చినా లేదంటే ఈ వీడియో నచ్చినా ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోవద్దు, ఎవరికైనా యూజ్ అవుతాయి కదా. సో ఫ్రెండ్స్, మోడల్స్ ఎలా ఉన్నాయి, నచ్చాయా, నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి గంటను కొట్టడం మర్చిపోవద్దు. దానివల్ల మన ఛానల్లో వచ్చే కొత్త వీడియో నోటిఫికేషన్స్